విశాఖవాసుల రెండు దశాబ్దాల కల ఇవాళ నెరవేరనుంది. విశాఖను ప్రత్యేక రైల్వే జోన్గా ఇవాళ రైల్వే మంత్రి ప్రకటించనున్నారు. అయితే కేకే లైన్ లేకుండా ప్రత్యేక జోన్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో విశాఖవాసులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించేందుకు యూపీఏ బీజేపీ హామీ ఇచ్చాయి. అంతకుముందే విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్ర వాసులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం కూడా ఏపీకి ప్రత్యేక జోన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉంది. కుర్దా, సంబల్పూర్, వాల్తేరు మూడు డివిజన్లతో కూడిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో ఎక్కువ ఆదాయం వాల్తేరు నుంచే వస్తోంది. ఇనుప ఖనిజం రవాణా జరిగే కొత్త వలస, కిరణ్డోల్ కేకే అప్లైన్, కిరణ్డోల్ రాయగఢ కేఆర్ లైన్ల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. నిత్యం సరుకు రవాణా జరుగుతుండటంతో కోట్లాది రూపాయలు వాల్తేరు డివిజన్ కి సమకూరుతోంది. ఈ నేపథ్యంలో ఆదాయం వస్తున్న కేఆర్ కేకే లైన్లను వదులుకోవడానికి ఒడిశా మంత్రులు అంగీకరించడం లేదు. కొత్త జోన్ ప్రకటిస్తే ఈ రెండు లైన్లను మినహాయించాలని కేంద్రంపై ఒడిశా, ఛత్తీస్గఢ్కి చెందిన నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కేఆర్ కేకే లైన్లతో రాయగఢ కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. అదే జరిగితే విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండదని ఉత్తరాంధ్ర వాసులు అభిప్రాయపడుతున్నారు. విశాఖపట్నం కేంద్రంగా వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ఒక కొత్త జోన్ ఏర్పడబోతుంది అనేది వార్తలు వస్తున్నాయి. వాల్తేరు డివిజన్ మొక్కలు చేయడం వల్ల భవిష్యత్తులో ఈ జోన్ ఫైనాన్షియల్ గా లైబుల్ అయ్యే అవకాశం లేదు. మనకు ప్రస్తుతం సుమారు 7,000 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం వస్తున్నటువంటి వాల్తేరు డివిజన్ సగానికి పైగా ఆదాయం పడిపోతుంది. విభజన జరిగినా జరగకపోయినా అంతకు ముందు నుంచి మనం వైజాగ్ కేంద్రంగా జోన్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు క్రియేట్ చేసిన రైల్వే జోన్ యాజ్ ఇట్ ఈస్ గా డివిజన్ మొత్తం ఉంచాలి, కానీ మొక్కలు చేయకూడదు అనేది మా డిమాండ్. ప్రత్యేక జోన్ పై ప్రకటన చేయనుంది. ఒడిశా డిమాండ్ మేరకు వాల్తేరు డివిజన్ ని ముక్కలు చేసిన రాయగఢ, బరంపూర్, అరకు, కాకినాడ సరిహద్దులుగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తే కొంత ప్రయోజనం ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. తద్వారా కేఆర్ కేకే లైన్ల ద్వారా వచ్చే ఆదాయంలో కొంతలో కొంత కొత్త వాల్తేరు డివిజన్ కు వస్తుందని అంటున్నారు. మొత్తంగా బీజేపీ తన ఏడాది పాలన కానుకగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ను ప్రకటించే వేళ ఉత్తరాంధ్ర వాసుల్లో ఓవైపు ఆనందం, మరోవైపు అయోమయం నెలకొంది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న కేంద్రం ప్రతిపాదన ఉత్తరాంధ్ర వాసుల్లో కొంత ఆనందం కలిగిస్తున్నా, ఆదాయం వచ్చే మార్గాలను మాత్రం ఈ జోన్ నుంచి మినహాయించాలన్న ప్రతిపాదన మాత్రం ఆందోళన కలిగిస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం ముగుస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి ఈ వరం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఆదాయం వచ్చే ప్రాంతాలను వేరే జోన్ గా కేటాయించి కేవలం వాల్తేరు డివిజన్ తో ఒక ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసినట్లయితే కల నెరవేరినప్పటికీ ఆదాయం వచ్చే మార్గం పోతుందని ఉత్తరాంధ్ర వాసులు ఆందోళన చెందుతున్నారు. మరి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కాలమే నిర్ణయించాల్సిందే. కెమెరామెన్ వెంకటేశ్వర రామచంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, విశాఖపట్నం.